పైకి బద్ద శత్రుల్లా కలరింగ్ కలిసిమెలిసి వ్యాపారాలు వైసీపీ టీడీపీ తెర వెనుక రాజకీయంపై ప్రకాశం జిల్లా జనసేన ఇన్ఛార్జ్ షేక్ రియాజ్ ఫైర్ ఎన్నికల ముందు జగన్ మద్యపాన నిషేధమని మాయమాటలు చెప్పి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ప్రకాశం జిల్లా జనసేన ఇన్ఛార్జ్ షేక్ రియాజ్ మండిపడ్డారు పైకి బద్ద శత్రువులుగా నటిస్తూ ఒంగోల్లో బార్లను వైసీపీ టీడీపీ రెండు పార్టీలు వాటాలు వేసుకుని పంచుకోవడం సిగ్గుచేటని అన్నారు బార్ల సిండికేట్లపై చర్యలు తీసుకుంటారా లేదా అని ప్రశ్నించారు దానిలో భాగంగా ఒంగోలు నగరంలో 15 బార్లు ఉంటే ఆ 15 బార్లు సిండికేట్ రూపంలో పంచుకొని 10 వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 5 టీడీపీ వాళ్ళు పంచుకుంటాం నిజంగా ప్రజలు కూడా చాలా అసహించుకుంటున్నారు బయటికేమో బద్ద శత్రువులాగా మేమంటే మేము అని చెప్పేసి పోటీలు పడి తిట్టుకుంటున్నటువంటి ఈ రెండు పార్టీ నాయకులు వ్యాపారంలోకి వచ్చే లోపల మేము అందరం ఒకటే అని చెప్పేసి ఈ రోజు కలిసి వ్యాపారం చేసుకుంటుంటే సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితి బా ఒంగోలు నగరంలో 35 లక్షల నుంచి 39 లక్షలకి బార్ లైసెన్స్ పలికింది అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా ఒంగోలు నగరాన్ని మీ శాసన సభ్యులకి మీ పార్టీ వాళ్ళకి ఏమైనా రాసి చేరాలని అడుగుతున్నాం వ్యాపారం కూడా వ్యాపారం చేసుకునే పరిస్థితులు లేకుండా పోయింది ఎవరైనా వ్యాపారం చేసుకుందాం దరఖాస్తులు పెట్టుకుందామని ముందుకు వచ్చిన వాళ్ళని కూడా బెదిరించి ఒక్కొక్క బారికి ఒక్కొక్క దరఖాస్తు వచ్చే విధంగా సిండికేట్ ఏర్పాటు చేశారంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంక్వైరీ చేస్తారా లేదా చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు స్పందిస్తారా లేదా మా ఇరు పార్టీలు కూడా ఒకటే మాది ఒకటే నైజం మూడో ప్రత్యామ్నాయం అనుకున్నా జనసేన పార్టీ మీద బురద జల్లటమే మా నైజం అని మీరు ప్రజలకి చెబుతారు బయటికేమో జనసేన పార్టీ మీద అవాకులు చవాకులు పేలుస్తూ మీరు టీడీపీ దత్తపుత్రుడు అంటారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మాత్రమే దత్తపుత్రుడు అందుకే ఈ రోజు ఒంగోలు మా మద్యం మాఫియా సిండికేట్ లో మీ ఇరు పార్టీలు కూడా కలిసి ఈ రోజు వ్యాపారం చేస్తూ బయటపడ్డారు ప్రజల్ని కూడా ఆలోచించమని నేను చెబుతున్నాం ఈ రెండు పార్టీలను కూడా దూరం పెట్టండి వీళ్ళు ప్రజలకు చేసేది ఏమీ లేదు వ్యాపారాలు చేసుకోవడానికి తప్పితే తొందరలోనే ఈ